నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2 పెండింగ్ ఈఎంఐలు కట్టడానికి వెళ్లిన బాధితుణ్ణి రీఫైనాన్స్ చేస్తాము, బండి ఓసారి టెస్టింగ్ ఇవ్వండి అని చెప్పి వెహికల్ తీసుకెళ్లి యాడ్లో పెట్టేశాము, మీ బండి సీజ్ చేశాము. పద్మ పూజిత ఫైనాన్స్ నిర్వాహకులు తెలిపారన్నారు వెహికల్ యజమాని. అందులో 15,000 క్యాష్, చెక్కులు, ఇంటి తాళాలు, నేను చేసే డ్యూటీలో గేట్ పాస్లు అన్నీ ఉన్నాయని చెప్పగా త్వరగా గేట్ పాస్, చెక్కులు, తాళాలు తీసుకొచ్చి చేతిలో పెట్టారని, కానీ 15,000 డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదని, 15,000 క్యాష్ ఏది అని అడిగినందుకు మా కౌంటర్లో 100,000 రూపాయలు తీశారు, దానికి మీ సంజాయిషి ఏంటి అని నన్ను నోటికి వచ్చిన బూతులు తిట్టి పద్మ పూజిత ఫైనాన్స్ సిబ్బంది దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు. చెక్కులు తీయకుండా 15,000 రూపాయలు పై చిప్పు కూడా తీసుంది, దాని దగ్గర వీడియో కూడా నేను తీశాను, 0220 కింద పెట్టుంది, 5 ఇంటికి వచ్చాను, రీఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను, నేను 3 ఈఎంఐలు కట్టాలన్నా 2 ఈఎంఐలు కడతానన్నాను, అయినా ఒప్పుకోలేదు. తీరా 30 గంటల తర్వాత గోడౌన్ తీసుకెళ్లి పెట్టాను, ఇంతవరకు పని చూపించాను, తీరా పని చూపిస్తుంటే దీంట్లో 15,000 రూపాయలు ఉండాలి, ఏం చేశారు తెలియదు. అదేమన్నా ఎవడు చెప్పుకుంటే చెప్పుకో, నీ దుఃఖంలో చెప్పుకో, ఎవడు అదేమన్నా అంటే తీవారంట 100,000 రూపాయలు కౌంటర్ నుంచి పోయినాయని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండల కేంద్రంలో వాహనాలు చెక్ చేస్తుండగా 2 అనుమానితులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా వీరు బైక్ దొంగలని తేలింది. ఇంటి ముందర పార్క్ చేసిన 2-వీలర్ వాహనాల యొక్క హ్యాండిల్ బ్రేక్ లాక్ తీసి దొంగిలిస్తారని, 26 వాహనాలను దొంగిలించినట్లు డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు. వీరిపై నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో బైకులు దొంగతనం కేసులు ఉన్నాయని, ఇంత తొందరగా కేసు ఛేదించిన బాన్సువాడ రూరల్ సిఐ, బిర్కూర్ ఎస్ఐ మరియు సిబ్బందిని అభినందించారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ మన బిర్కూర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెకింగ్ చేయించుండగా కమాన్ క్రాస్ బిర్కూర్ కమాన్ దగ్గర ఒక నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ తోటి 2 అనుమానిత వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో మన పోలీస్ వారిని చూసి పారిపోతుండగా మన ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళని వెంబడించి పట్టుకొని వెరిఫై చేయగా ఆ విచారణలో వాళ్ళిద్దరి పేర్లు అబ్దుల్ హయాజ్ ఖాన్, 2వ వ్యక్తి పేరు సమీరుద్దీన్ అని తెలిసింది. వీరిద్దరూ బోధన చెందిన వాళ్ళు. కె కేశవరావును బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ఇతర నేతలు కె కేశవరావును కలిశారు. పెనుగంచి ప్రోలు ప్రస్తుత పరిస్థితి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొహరించిన పోలీసులు, పెనుగంచి ప్రోలుకు అదనపు పోలీస్ బలగాలు. శంభునిపల్లి గ్రామంలో పేకాటరాయుళ్లని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ రవీందర్ టీం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకోవడం జరిగింది. కరీంనగర్కు చెందిన టాస్క్ ఫోర్స్ సిఐ రవీందర్ టీం జమ్మికుంట టౌన్ సిఐ రవి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో రైడింగ్ చేయగా పేకాట ఆడుతూ 9 మంది పేకాట రాయళ్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి చిక్కారు. వారి వద్ద 50,700 రూపాయలు దొరికాయని టాస్క్ ఫోర్స్ సిఐ రవీందర్ తెలిపారు. శ్రీకాళహస్తిలో ప్రజాగళం సభ జన ప్రబంధనాన్ని తలపించింది. ఎటు చూసినా జనమే, నవ్యాంధ్ర ప్రగతి రథసారథిగా తాను ఉంటానని, రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు తీసుకెళ్తానని చంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు. బొజ్జల గోపాలకృష్ణ గారి సేవలను గుర్తు చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు
ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని మరియు పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీకాళహస్తి ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతా. తమ్ముళ్ళు కొద్దిగా మైకు ఇసుక కేజీలు లెక్కన కొనే పరిస్థితి వచ్చింది. బంగారు విధానాన్ని తీసుకొచ్చి పౌర నిర్మాణ కార్మికులను ఆదుకోవడం మా మార్గం చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నీటి కొరతతో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల్లో భరోసా నింపారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువురు రైతులను ఆదివారం కేసీఆర్ పరామర్శించారు. విషాదంలో మునిగిన రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం. పాపికొండలు కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంప్ పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్ కు గురి చేసినట్లు నల్లమది చెట్టు నుండి వస్తున్న జలధార చెట్లను గుర్తించిన అటవీ అధికారులు, చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈసీఐఎల్ ఫస్ట్ సిఎస్ఐ హాల్లో క్రాస్ చర్చ్ లో పాస్టర్ రాహుల్ పాల్ గారి ఆహ్వానం మేరకు చర్చ్ లో ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఎర్రవల్లి నుండి మొదలైన కేసీఆర్ గారి జిల్లాల వారీగా పర్యటన. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల ఐలోనిపల్లె గ్రామంలో ఈరోజు బీరప్ప కామారాతి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కుర్మగొల్ల యాదవుల అందరూ ఇంటింటా బోనం తీసి ఒగ్గుడోలోత్సవంల మధ్య ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండల కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని ధర్మారంకు చెందిన మాజీ సర్పంచ్ పాత సత్యం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, దళిత కులస్థులైన వీరికి నాటి ప్రభుత్వం, వీరి తండ్రి అయిన పాతరాజయ్య పేర తన జీవితకాలంలో నాటి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 1989లో ధర్మారం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 467/1లో 33x40 గజాల స్థలాన్ని ప్లాట్ నంబర్ 1గా నిర్ధారిస్తూ రెవెన్యూ పరంగా పట్టా, లొకేషన్ మరియు ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అనుమతి మంజూరు చేయటం జరిగింది. ముందుగా నేను షేక్ సాబిర్ అలీ, సామాజిక కార్యకర్తగా గతం లోపల జమ్మికుంట మున్సిపల్ వ్యాప్తంగా ప్రభుత్వ భూములు
ప్రభుత్వము అర్హులకు కేటాయించబడినటువంటి భూములు కబ్జాకు గురవుతున్నటువంటి విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా విచారణ కొనసాగుతున్నటువంటి దశలోపల ఈరోజు ధర్మారం గ్రామానికి చెందిన పాత రాజయ్య అనేటువంటి వ్యక్తికి 1989 లోపల సర్వే నంబర్ 467 సంబంధించి 33x40 గజాల ప్లాటును నాటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇందుకోసం నాటి గ్రామ పంచాయతీ పరిధి కొత్తపల్లి నుండి ఇంటి అనుమతులు కూడా పొందడం జరిగింది. ఈరోజు గౌతమ్ నగర్ డివిజన్లోని హిల్టాప్ కాలనీలో గల బ్యాప్టిస్ట్ చర్చ్, తుకారాం గేట్, కార్మెల్ హిల్టాప్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు పునరుద్ధారణ పొందిన పవిత్రమైన ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు, మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఆయన సేవ, ఆయన సువార్త ఇంకా ఆశీర్వదింపబడాలని మనందరము జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థిద్దాం. ఈ సమయంలో మరి ఇక్కడ మన ముందు కూర్చున్న పెద్ద దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఏమి లేకుండానే నేను దేశం తిరిగి వస్తాను, మీరు నమ్మరు. నేను మోదీ ఊరికి వెళ్ళే అహ్మదాబాద్ నాకు జోబులో 250 రూపాయలే. ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్ దిగి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగితే అన్ని రిచ్ ఫ్లైట్స్, అక్కడంతా ఫ్యాన్సీ కార్ల లాగా అన్ని డిజైన్ చేసి పెట్టుంటారు ఫ్లైట్స్. పూతలపట్టు నియోజకవర్గం స్థానిక మహిళగా 14 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి సేవ చేశానని, మహిళ అనే కారణంగా పార్టీలోని కొన్ని అతీత శక్తులు తనకు టికెట్ రాకుండా చేశాయని స్థానిక మహిళా సీనియర్ నేత రమాదేవి ఆరోపించారు. ఈ సందర్భంగా తన స్వగ్రామం తవనంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్టానం గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా తాను టికెట్ కోసం ఆశిస్తున్నారని, తన ప్రొఫైల్ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోకుండా పార్టీలోని సీనియర్ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు నా ధన్యవాదాలు. నాది పూతలపట్టు నియోజకవర్గము అవనాంపల్లి మండలము ఉత్తర బ్రాహ్మణపల్లి. నాది మా అమ్మ నాన్న స్వగ్రామం ఇది, నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. నాది నా పేరు వచ్చి రమాదేవి. నేను 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను చాలా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తాను. అక్కడ జగనన్న పాదయాత్ర 2018లో అన్నతో కూడా నేను చాలా తిరిగాను. పార్వతీపురము, వైజాగ్, అవంతా కూడా పాదయాత్ర చేశాను జగనన్నతోటి. ఆ తర్వాత 2019లో నేను టికెట్ ఆశించి ఇవన్నీ చేశాను. అప్పుడు కొంచెం నాకు మిస్ అయ్యింది. సరే మన ప్రభుత్వం రావాలి, మన అన్న రావాలి, మంచి జరగాలి అన్న ఉద్దేశంతో అప్పుడు కూడా పార్టీకి పనిచేశాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి చేశాను. 2024లో నాకు అవకాశం ఇస్తారన్నారు. 2024లో కూడా ఇప్పుడు 2 ఇయర్స్గా నేను టికెట్ కోసం ఆశిస్తున్నాను. నాకు అధిష్టానం నుంచి ఒక మహిళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళకి ఈసారి అవకాశం ఇచ్చుంటే చాలా బాగుండేది. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోధుమకుంట చెరువు శిఖం భూమిలో పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి 4-లైన్ కాంట్రాక్టర్ ప్రభుత్వం నుండి ఇరిగేషన్ గానీ రెవెన్యూ గానీ ఏ శాఖల నుండి అనుమతులు లేకుండా, ఎన్ఓసీలు లేకుండా ఇలాంటి చాలాన్లను కట్టకుండా అక్రమంగా గోధుమకుంట చెరువుల్లో నుండి మట్టి రవాణా చేస్తున్నారు. గోధుమకుంట చెరువులో నుండి మట్టి రవాణా చేస్తున్నాడు. ఇట్టి విషయం గత కొన్ని నెలలుగా నడుస్తున్న ఈ అక్రమ మట్టి భాగోతాన్ని గతంలో కూడా పంచాయతీ సెక్రటరీ అయిన ఎండి హిదాయతుల్లా గారు వచ్చి నియంత్రించే ప్రయత్నం చేసి ఆ తర్వాత చేతులు తులుపుకొని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కూడా బొమ్మకల్ చెందిన కొందరు రైతులు మరియు స్థానికులు కలిసి సంబంధిత ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ చెందిన కొందరు వ్యక్తులు మరియు రెవెన్యూ శాఖకు చెందిన వ్యక్తులు వచ్చి ఇక్కడ మోకా పరిశీలన చేసి ప్రస్తుతం నడుస్తున్న అక్రమ మట్టి రవాణాను నిలుపుదల చేశారు. కానీ ఇలా గతంలో కూడా 2 సార్లు నిలుపుదల చేసి మళ్ళా తర్వాత 4 రోజులకు యథావిధిగా అక్రమ మట్టి రవాణా నడుస్తుంది కనుక ఇటు విషయంపై జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన నాగభూషణం గారు వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రావాల్సిన
సీనరేజ్ చాలన్ను సంబంధిత కాంట్రాక్టర్ నుంచి కట్టించేలా చేసి గత కొన్ని నెలలుగా తీస్తున్న మట్టిపై సీనరేజ్ టాక్సీ మెజర్మెంట్ ప్రకారము ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసిరా అనేది మెజర్మెంట్ ప్రకారం కొలతలు వేసి కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసి మరోసారి ఇటువంటి అక్రమ మట్టి రవాణాను జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోగలరని బొమ్మకల్ గ్రామస్తులమైన మేము ఇటు సందర్భంగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నాం. నా పేరు దుమ్మడి బాబు, బొమ్మకల్. వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసల పరంపర. జక్కంపూడి షాబాద్ గ్రామాలకు చెందిన వారు వైసీపీని వీడి తెలుగుదేశంలోకి చేరిక. తెలుగుదేశం పార్టీ కాండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మైలవరం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు. నాచారం డివిజన్లో దాచేపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరద్బాబు గారు ఏర్పాటు చేసిన వేసవికాలం ఉచిత అంబలి కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నాటు సారా తయారీ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తాళ్ల ప్రొద్దుటూరు స్టేషన్ పరిధిలోని దొబ్బడుపల్లె గ్రామ శివారులో తాళ్ల ప్రొద్దుటూరు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది తదితర ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మచ్చబొల్లారం డివిజన్ ఈరోజు మచ్చబొల్లారం డివిజన్ లోని కౌకూర్ భారత్ నగర్ సమీపంలో గల గల్ఫ్ ఎన్క్లేవ్ హరిప్రియ ఫార్చ్యూన్ అవెన్యూ ప్రియదర్శిని గృహతార కాలనీలలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక కాలనీ వాసులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
రాజీనామా చేసిన వాలంటీర్లు వారి ఇష్ట ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనొచ్చు. అది వారి వ్యక్తిగతం. ఏం లేదండి, ఇప్పుడు వాలంటీర్ ఆయన ఒక 5,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సో ఈజ్ గవర్నమెంట్ సర్వెంట్, ఎంత తీసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుని. సో డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎక్సెక్యూటివ్ నుంచి తీసుకునే వ్యక్తి, ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు. ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా క్యాన్వాస్ ఉండవచ్చు. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు, నాకు పోస్ట్ వద్దని వెళ్ళిపోయాడు.